జాగ్రత్తగా మీ చొక్క. అలాగే మర్చిపోయింది నాన్నగారి విగ్రహాలు కూడా మొత్తం రెండు రాష్ట్రాల్లో అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైన థియేటర్లలో ఈ నాన్నగారి విగ్రహం ఈ బెస్ట్ ప్రతి థియేటర్లో కూడా ఇది మొదలు తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఇక్కడి నుంచి మొదలు మొత్తం మిగతా మా వాళ్ళంతా కూడా అందరూ అన్ని థియేటర్లలో కూడా ఈ యొక్క అన్ని ఏర్పాటు చేస్తారు ఈ యొక్క విగ్రహాన్ని. పెద్ద లేదండి, ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పాక నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే స్ఫూర్తిని, సినిమాలు రావడానికి కూడా ఆయనే కారణం. ఆయన మరి అంటే ఆయన ఎంత ఎక్స్ట్రాపర్ట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే రామానవర్ అంటే ఆయన ఫారో అటువంటిది. నాకు తెలిసింది ఏంటంటే ఒకటేమో సమయం లేకపోవడం, ఆయన పాత్ర నుంచి పాత్రలోకి ఆయన ఆవిష్కరించబడడం, అంటే ఒక దాంట్లో ఇంకో దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం, రకరకాల పాత్రలు చేసిన పాత్రలు ప్రపంచంలో బహుశా ఎవడు చేస్తుండడు. అటువంటి పాత్రల దీంట్లో ఆయనకి సమయం లేక ఆయన పాత్రలోనే జీవించడం నాకు తెలిసింది ఒక కొడుగ్గా. ఎందుకంటే కొడుగ్గా అంటే కూడా నేను చెప్పాను మీకు, ఒక అభిమానిగా నాకు గురువు దైవంగా అలా భావించుకుంటూనే ఆయన సినిమా చూస్తూనే నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. కాబట్టి ప్రతి పాత్ర యొక్క ప్రభావం నాకు చిన్నప్పటి నుంచి నా నన్న నరాల్లో ప్రవహిస్తుంది ప్రతి పాత్ర. కాబట్టి ఒక రకంగా నాకు ఎట్లా అనిపించింది అంటే చేస్తున్నప్పుడు మిగతా పాత్రలన్నీ తేలిగ్గానే అనిపించింది. పౌరాణికాలు ఇవన్నీ కూడా మా ఒకటి. రెండోది రామారావు గారు అంటే మాకు ఎక్కువ అంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మద్రాసులో ఉన్నప్పుడు మేమంతా హైదరాబాద్లో ఉన్నాం, మేము హైదరాబాద్లో పెరిగాం. ఆయన చుట్టపు చూపు నొస్తూ పోతూ ఉండేవారు. ఇది మా థియేటర్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సమయం లేదు. మేము అటు వెళ్తేనేమో ఆయన టైం పొద్దున్నే లేచేసి ఆయన 6:30 షూటింగ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆయన పందరగా పడుకోవడం, లేకపోతే లేట్గా రావడం, షూటింగ్ లేట్ అవ్వడం, అప్పుడప్పుడు 2-3 షిఫ్ట్లు కూడా చేస్తున్నారని. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా నేను జీవించానేమో ఆయన మామూలుగా సినిమాల్లో వేసిన పాత్రల కంటే కూడా రామారావు గారి పాత్రలో ఇంకా ఎక్కువ జీవించానేమో అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు గారు వేళ విచ్చలపిడిగా ఉండి ఆయనకు టైం దొరికి ఆయన ఎప్పుడు షూటింగ్ అని కాకుండా ఉండుంటే నాలాగా ఉండేవారేమో, నేను ఆయన ఉండేవాడిని అనిపిస్తుంది. పతి చెప్పేసి అలాగా కొనుక్కొని లేదు ఏమి కొన్ని బయట పెట్టాం. ఏది ఇది కాకపోతే అది అడగవలసి అంతే చెప్పా కదా ఇందాక ఒక భార్యాభర్తల మధ్య మెయిన్గా దాన్ని బేస్ చేసుకుని చేసాం. అంటే మొదటి నుంచి కూడా మహిళలకి నా రామారావు గారు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడైతేనేమి, లేకపోతే తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మావతి యూనివర్సిటీ పెట్టడం జరిగింది మహిళలకి ఇయర్. దాని తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవన్నీ కూడా ఆ గౌరవం ఎలా ఇచ్చారో, వాడు కూడా ఎలా అన్న అని ఎలా వాళ్ళని వాళ్ళు గౌరవించారో, వాళ్ళ అభిమానాన్ని వాత్సల్యాన్ని చూపారో. ముఖ్యంగా ఇది ఆ తల్లి తండ్రి ఆ భార్య భర్తల మధ్య ముఖ్యంగా నేపథ్యం నడుస్తుంది. ఏది లేదండి, అన్నీ అంటే అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను ఇందాక చెప్పా కదా, అంటే ఆయన ఒకవేళ రాజకీయాలకి ఆ సినిమాకి మధ్యలో ట్రాన్సిషన్ లేదని టైం దొరుకుంటుంటే ఎట్టా అన్నది, అది ఇందాక చెప్పినట్టే నేను ఏది కూడా అంత ఆటోమేటిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే పరకాయ ప్రవేశం అంతే తప్పితే నటించడం వేరు, అనుకరించడం వేరు. ఇది అనుకరించడం కాదు, ఇది జీవించడం. లేదండి, నేను ఇప్పుడు ఎమ్మెల్యేనే, నేను ఇప్పుడు ప్రజాప్రతినిధినే, సో నాకు అటువంటిది ఏమి అనిపించలేదు.
నేను ఈ అంటే నిజంగా చెప్పాలంటే బయోపిక్ అనేది నేను సంవత్సరంన్నర ముందు నేను అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఇది మా ఊరు నిమ్మకూరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అనౌన్స్ చేశారు. నేను అది ఆదృశ్యంగాను కాకతాళీయంగాను అంతకుముందు ఒక చిన్న ఐడియా ఉన్నా ఎవరు విష్ణు గారు ఇచ్చినా దాన్ని అలా ఊరికే మనసు పెట్టుకున్నాను. తప్పితే అక్కడికి వెళ్ళినప్పుడే ఊరు వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం నా నోటించి వాళ్ళకి చెప్పలేదు, ఎవరు చెప్పలే నేను ఇంట్లో కానీ ఎవరికి చెప్పాలని నేను అనౌన్స్ చేయబోతున్నానని. అది అక్కడ స్థల మహిమో అది నిమ్మకూరు ఆ నాన్నగారు పుట్టిన ఊరు. అక్కడికి అడుగు పెట్టగానే మొట్టమొదటి నా నోటించి వచ్చింది అదే మాట వచ్చింది, నేను ఆయన బయోపిక్ ఇస్తాను. సో ఆ తర్వాత టైం పట్టింది మాకు మిగతా ఏంటి ఎలా అలా ఒక్కొక్కటి సమయం రావాలి. నేను ఇప్పుడు బ్యానర్ పెట్టాను సినిమా తీలేకపోయాను, మరి ఇదే సినిమాతో నేను నిర్మాతకు ఎందుకు అయ్యాను అనేది అది ఒక యాదృచ్ఛికం. అది అది ఒక కాకతాళి ఏం లేదని బొదుపా ఏం లేదు. ఏ సినిమాలోనూ నేను అడగా ఈ సినిమానే కాదు నిర్మాతగా కూడా రామారావు నాకు ఒక స్ఫూర్తి, అలాగే ఒక దర్శకుడిగా కూడా ఆయన వేళ అన్ని విషయాలు ప్రమే ఏమైనా నేనే ఆర్టిస్ట్ని ఆయనే దర్శకుడు పిలిచాను ఈయన ఈవిడ ఆర్టిస్ట్ అను అట్ట మేము ఎప్పుడు అనుకుని నేనే ఆర్టిస్ట్ అని అనుకుని ఎప్పుడు చేయం. ఇది సకుటుంబ పరివార సమృద్ధి అంటే ఎట్లా అంటే సమిష్టి కృషి, సమిష్టి కృషి. ఎప్పుడు సమిష్టి కృషిని నమ్ముతాం అక్కడక్కడ మనం ఒకళ్ళొకళ్ళు పుచ్చిపుచ్చుకోవడాలు సలహాలు అవన్నీ అలా ఒక కుటుంబంగా కలిసి కట్టుగా అందరూ కలిసి పనిచేయడం అన్నది నా ఫిలాసఫీ. ఉంటుందండి జరిగినవి ఇప్పుడు ఉన్నాయిగా జరిగినవి అని అది ఇది అంతవరకు ఏది అమ్మగారు శివైక్యం చెందడం వరకు అమ్మగారు శివైక్యం అవ్వడం వరకు ఈ సినిమా సరే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఆల్ మనోహర్ రెడ్డి.